హైదరాబాద్ జిల్లా రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిని బుధవారం రాష్ట్ర బీజేపీ బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. వారు తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం 60% నిధులు కేటాయించిన ఆక్సిజన్ ప్లాంట్ ను పరిశీలించారు. ప్రధాని మోదీ ఫోటో లేకుండా జగనన్న ప్రాణవాయు ప్రచారం చేసుకోవడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆక్సిజన్ వాడకానికి ఆసుపత్రిలో తగిన వసతులు లేవని, ఆసుపత్రిలో 27 మంది వైద్య సిబ్బంది విధుల్లో ఉండవలసి ఉండగా కేవలం 9 మంది మాత్రమే ఉండడం, ఆసుపత్రి అపరిశుభ్రతగా ఉండడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికీ 50 బెడ్డెడ్ హాస్పిటల్ గానే ఉంది. దాంట్లో అడిషనల్ గా కోవిడ్ కోసం, కోవిడ్ నామ్స్ ప్రకారం కోసం ఇవ్వాల్సినటువంటి బెర్తులు కాకుండా కేవలం ఉన్నటువంటి బెర్తుల్లోనే ఒక రూమ్ ని సెపరేట్ చేశారు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. కనీసం పరిశుభ్రంగా లేదు. ఏదన్నా అడిగితే సూపరింటెండెంట్ గారు కూడా డీసీఎంహెచ్ మీద చెప్తున్నాడు. ఆ డీసీఎంహెచ్ గారు ఏం చేస్తున్నారో, ఎంత బొక్కుతున్నాడో, ఎంత ఇక్కడ ఖర్చు పెడుతున్నాడో అర్థం కావట్లేదు. ఇక్కడ అరకొర ఏర్పాట్లు, ఆక్సిజన్ ప్లాంట్కు 1 కోటి రూపాయలు వెచ్చించారు, కానీ దానికి సంబంధించినటువంటి బాధ్యతలు ఎవరైనా వస్తే సద్వినియోగం చేసుకునేటువంటి వాతావరణం ఇక్కడ లేకపోవడం ఏదైతే ఉందో దురదృష్టకరం. భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు, మీరు కేవలం ప్రచార పట్టటోపాలకు కాదు, మీ బొమ్మలతో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవడం కాదు, మీరు క్షేత్రస్థాయిలో వాస్తవాల ఆధారంగా పనిచేయండి. ముప్పు ముంచుకొస్తుంది. ఈ తరుణంలో ఉపశమన చర్యలు వేగవంతంగా చేపట్టాలని, లేకపోతే గతంలో ఏ విధంగా అయితే పిట్టల్లాగా రాలిపోయారు అలా రాలి